హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ నుంచి కవర్ చేసుకొని ఇప్పుడు చాదరగడ్డ దుర్గమాత దగ్గరికి వచ్చామన్నమాట. ఫిఫ్టీన్ ఫీట్స్ కదా. అయితే ఇవాళ వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు క్రౌడ్ మొత్తం. వెనకాల చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. లోపల క్రౌడ్ కూడా మస్తు మంది ఉన్నారన్నమాట. చాలా ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది అనమాట. లోపలికి వెళ్ళినాక చూపెట్టా. ఈ రోడ్ మీద చూడొచ్చు రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఏ వీడియోలు వేసుకుంటే నేను కింద పడేటట్టున్నా. మళ్ళీ లోపల పోయినా చూపెడతాను. ఇక్కడ చూడవచ్చు చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. అస్సలు జరగని కూడా జాగలేదు, ఇక్క కొని కూడా జాగలేదు, అంతమంది ఉన్నారు. ఫైనల్గా అయితే మనం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూడవచ్చు శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి. మనం 2000 నుంచి అయితే మనం ఇక్కడైతే ఫొటోస్ అయితే చూడవచ్చు దుర్గమాత ప్రతిష్టం పూజ చేయడం. అంతేకాకుండా 2014 నుంచి ఇంకా 23 వరకు అయితే సక్సెస్ఫుల్గా వరల్డ్ రికార్డ్ దుర్గమాత అయితే పెట్టేసారన్నమాట. 2024లో వచ్చేసి మనకి 65 ఫీట్స్ అనమాట. ఇక్కడ ఫౌండర్ వచ్చేసి ఎవరంటే శ్రీ గులాబ్ శ్రీనివాస్ అన్న అనమాట. చాలా సేవ కార్యక్రమాలు కూడా చేశారు. ఫైనల్గా అయితే దర్శనం చేసుకొనికి వచ్చినాం కష్టపడి. ముంగట అయితే దేవతుంది అనమాట. మనం ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే చూపెడతా, ఐ మీన్ బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతా. చాలా బాగుంటుంది. మాది అయితే చాలా మస్తు కనబడుతుంది. క్రౌడ్ అయితే చాలా తగ్గింది. ఇప్పుడు చూపెడతా మీకు బ్యాక్ కెమెరా పెట్టి. చూడవచ్చు మీకు ఇంకా మొత్తం క్లారిటీగా చూపెడతా అనమాట. అక్కడ సైడ్ వెళ్తే మనకు క్లారిటీ అయితే కనబడుతుంది. మనం అయితే స్టేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు అయితే 12 అవుతుంది. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ చూపెడతా ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారనమాట. దుర్గమాత దగ్గర అయితే మీకు దుర్గమాత కూడా చూడడానికి చాలా బాగుంది. అంటే హైదరాబాద్ గణేష్ దగ్గర ఎట్లున్నారో రెష్యు అట్లా ఉన్నారనమాట. కరెక్ట్ టైంకి మనకి ఆరతి కూడా అవుతుంది. అది చూపెట్టు ఒకసారి. చూడొచ్చు ఆల్మోస్ట్ 65 ఫీట్స్ అనమాట. దుర్గమాత అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అనమాట. చూడొచ్చు ఇప్పుడే మన అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకొకటి నిజం చెప్పాలి ఏంటంటే, ఒకటి అందరు చెప్పాలని చెప్పేసి నాకు ఒకటి ఉంది. అది ఏంటంటే వీడియో ఒక 10 మంది చూసినా నా వీడియో ఒక 100 మంది చూసినా ఎంతమంది అయినా చూడండి అంటే ఒకనే చెప్తారు. ఏంటంటే చాలామంది కంకణాలు కట్టుకొని ఏం చేస్తారు అంటే షోలు చేస్తారు. కంకణాలు కట్టుకుంది కాకుండా రోడ్డు మీద పోయేటోళ్ళు ఆడవాళ్ళని చిరాయిస్తారు. ఇది కంకణాలు కట్టుకొని ఏం చేసింది ఇక నాకు ఏమో అర్థమవుతుంది. తిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు మాలేసుకొని ఉన్నారు కాబట్టి కంకణం కట్టుకోరు కాబట్టి నేను గమ్మున ఉన్నా. ఇది కంకణం కట్టుకొని రోడ్డు మీద పోయి చిరాయించుడు ఇంకా బ్యాడ్ వర్డ్స్. ఇంకా ఏంటంటే అమ్మ ఆడ అమ్మ అయ్యా అందరి దగ్గర పోయి గలీజ్ గలీజ్ తిడుతుంది అనమాట. మీరు కంకణం కట్టుకుని పైదా నాకు అక్కడే అర్థమవుతలేదు. దీనికి ఒకరికి మీకు ఏమైనా రెస్పాండ్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ పెట్టి రెస్పాండ్ కావండి. ఇదే నేను చెప్పాలనుకున్నా. ఈ వీడియో నాకు తెలిసి ఎంతమంది చూస్తారో అయితే ఐడియా లేదు. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకైతే మీ పక్కన ఉన్న వాళ్ళకైతే పెట్టుకోవాలి. లేదంటే ఏమని చెప్పారు అంటే కంకణం ఎందుకు కట్టుకుంటారు, కంకణం తీసేసేది కాలిపిలి
హిందూ ధర్మాన్ని ఇజ్జత్ తీసేస్తారు. ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది, షేర్ కూడా చేయండి. ఓకే మ్యాడమ్, థ్యాంక్ ఫర్ వాచింగ్.